హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానశ్రీ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ స్పైసీ టేస్టీ మష్రూమ్ దమ్ బిర్యానీ. ఎప్పుడు చేసుకునే వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ లాంటివి కాకుండా ఇలా వెరైటీగా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా దీనికోసం 200 గ్రాముల మష్రూమ్స్ ని తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. బయట యాసిడిక్ మష్రూమ్స్ కూడా దొరుకుతాయి. అవి చూడటానికి తెల్లగా నీట్ గా ఉంటాయి, కానీ ఇలా నార్మల్ మష్రూమ్స్ అయితేనే ఆరోగ్యానికి మంచిది. వీటిని శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకుందాం. మష్రూమ్స్ చాలా త్వరగా ఉడికిపోతాయి, కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్ళను పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. తర్వాత కాస్త ఉప్పు వేసి మష్రూమ్స్ ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మష్రూమ్స్ ఇక్కడ పూర్తిగా ఉడకనవసరం లేదు, ఇలా ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వార్చి పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం స్టవ్ వెలిగించి ఒక దళసరి గిన్నెను పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ వాడుతున్నాను. ఇందులో 4 చెంచాల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి ముక్కలు, 1 చెంచా షాజీరా వేసుకుని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు వీటిలో 4 బిర్యానీ ఆకులు, 6 లవంగాలు, చిన్న ముక్క జాపత్రి, 4 దాల్చిన చెక్క ముక్కలు, 4 ఇలాయచీ, అలాగే 1 చెంచా కసూరి మేతి వేసుకుని ఇవి కూడా దోరగా వేపుకోవాలి. ఇలా వేగిన మసాలా దినుసుల్లో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక ఇందులో ముందుగానే ఉడికించి వార్చి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా పసుపు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల నీటిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని వెసరు వచ్చే వరకు మూత పెట్టుకొని వెయిట్ చేయాలి. చూడండి, వెసరు మరుగుతోంది. ఇప్పుడు ఇందులో ముందుగానే కడిగి పెట్టుకొని 1/2 గంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రైస్ సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా సగం ఉడికిన రైస్ ని ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. వావ్, మూత తీయంగానే ఘుమఘుమలాడిపోతోందండి మన బిర్యానీ అయితే. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం వేసుకున్న నీళ్లు చాలా కరెక్ట్గా సరిపోయాయి. బిర్యానీ పొడి పొడిలాడుతూ వచ్చింది. బిర్యానీ ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. అంతేనండి, మన వేడి వేడి మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఎప్పుడు చేసుకునే వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీయే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా మష్రూమ్ బిర్యానీని కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకు నచ్చినట్టు ఇలా గార్నిష్ చేసుకుని రాయితాతో కానీ బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే వేడి వేడి స్పైసీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్ కి కూడా చాలా బాగుంటుంది, కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా బాణాశ్రీ ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్.